మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బ్రో సినిమా మాత్రం ర్యాంపు బ్రో, మామూలుగా లేదు. పెట్టిన ఎక్స్పెక్టేషన్స్కి హై లెవెల్లో వచ్చేసింది, వేరే లెవెల్. పెట్టిన డబ్బు న్యాయం అయిపోతుంది, పిస్టల్ మాత్రం వేరే లెవెల్ బ్రో. ఎవరైనా ట్రోల్ చేసేవాళ్ళు మాత్రం ట్రోల్ చేయకుండా, వాళ్ళు వచ్చి ట్రోల్ చేసేవాళ్ళు వచ్చి సినిమా చూడమనండి. సినిమా మాత్రం వేరే లెవెల్ బ్రో, మామూలుగా లేదు. హై పిక్స్ బీజం ర్యాంప్ అసలు అనిరుద్ధ్ మాత్రం వేరే లెవెల్ బ్రో, మామూలుగా లేదు. ఖచ్చితంగా సినిమా చూడాలా. ఎన్టీఆర్ పిస్టులు ఉన్నాయి, తండ్రి కొడుకులు మాత్రం దేవరా, హైలైట్ బ్రో. వరా దేవరా సీనియర్ ఎన్టీఆర్ స్టెప్పులు ఉన్నాయి, అసలు మామూలుగా లేదు బ్రో, వేరే లెవెల్. పండగనా? మామూలు కాదు, ధూమ్ ధామ్గా. అసలు దసరా అంతా దసరాని జరుస్తుంది, వేరే లెవెల్. మామూలు కాదు, తెరలే పగిలిపోతాయి థియేటర్స్ బద్దలు. అది బ్రో సూపర్, మామూలు లేదు బ్రో. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, వేరే లెవెల్. ఇన్ని రోజులుగా 6 ఏళ్ల తర్వాత సినిమా కోసం వెయిట్ చేసి మ్యూజిక్ వేరే లెవెల్ బ్రో. అసలు సీట్లో కూర్చోట్లే, మేమైతే డైరెక్ట్ తెర ముందుకు వెళ్ళడం, వేరే లెవెల్ బ్రో. మామూలు రావు సూపర్. దావూది సాంగ్ మాత్రం తీసేసినారు, పాటల్లో పడతారేమో. వేరే సాంగ్స్ మాత్రం చుట్టమల్లి అయింది, బీజిఎం అయింది, అబ్బా ఒక్కటి కాదు బ్రో, వేరే లెవెల్. ఓకే బ్రో, ఈ సినిమా చాలా ఏళ్ళు గుర్తుంటుంది అబ్బా. అందరి సినిమా అయిపోయింది, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. ఇంటికి వెళ్ళాక మీ అమ్మ నాన్న అందరూ, మీ ఫ్రెండ్స్ అందరు ఎదురు చూస్తున్నారు. చెప్పండి సినిమా బాగుంది, ఫ్యామిలీతో వచ్చి చూడమని చెప్పండి. మధ్యలో వెళ్ళే దారిలో మీ దోస్తులు కూడా కనపడతాడు. చెప్పండి సినిమా చాలా బాగుందని చెప్పండి. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్. సూపర్ ఎక్సలెంట్ అండి. ఓకే బెట్, అంతా లేదు కానీ ఎన్టీఆర్ మాత్రం పీక్స్లో ఫైట్స్ పెట్టారండి. సూపర్ సూపర్ సూపర్. నేను ఎప్పుడు ఎన్టీఆర్ ని రేంజ్లో చూడలేదండి. సూపర్. జై ఎన్టీఆర్. సూపర్ ఉంది సినిమా, హిట్ సినిమా. సూపర్ ఉండదు, సూపర్ కొత్తగా ఉండదు. ఇప్పుడు అయినా సూపర్ గా ఉంది ఎన్టీఆర్. బీజిఎం మాత్రం మీరు కొట్టేస్తా మాత్రం సూపర్ ఉంది. ఎంట్రీ ఎంట్రీ ఇంకా ఎక్కువ ఉంది నా బల్లె ఉంది నా అనిరుద్ధ్ అన్న మాత్రం మ్యూజిక్ వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ షో. బాగుంది సార్, సూపర్ గా ఉంది, బాగ్ బెస్ట్, సూపర్ గా ఉంది సినిమా. సూపర్ గా ఉంది, హైలైట్ సూపర్ గా ఉంది, హైలైట్ గా ఉంది. రెండు బాగుంది, మాట్లాడతాం. ఒక్కొక్క సీన్ చేంజ్ బాగుంది, సూపర్ ఉంది. డైరెక్షన్ అంతా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం విరగదీశారండి, సూపర్ సూపర్. 3 టైమ్స్ చూడొచ్చు మూవీ కావాలంటే. బ్లాక్ బస్టర్ అండి సినిమా, సూపర్ ఉంది, ఎక్కడ బోరింగ్ లేదు, అద్భుతం అంతా ఎక్సలెంట్ గా తీసారు. సూపర్ సూపర్ బ్యాక్గ్రౌండ్, సీట్ లో ఎవరు చూసారు అద్భుతం. 6 ఏళ్ళకి సూపర్ హిట్ సినిమా, బాగుంది బాగుంది బాగుంది. ఎన్టీఆర్ 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 ఒకసారి మీరు చూసి మాట్లాడిన బాగుంది. బీభత్సంగా సినిమా భయ్యా, ఎన్టీఆర్ యాక్టింగ్ ఇరగదీశాడు. రాజమౌళి సెంటిమెంట్ సూపర్ హిట్ కొట్టాడు. మూవీ చాలా బాగుంది, దానిలో మెయిన్ వచ్చేసి ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా బాగుంది. జాన్వి ఉన్నది చాలా తక్కువ టైం అయినా దానిలో చాలా కరెక్ట్ తీసింది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది, మ్యూజిక్ అయితే బాగా ఆడుకున్నారు, డైరెక్టర్ చాలా బాగా ఆడాడు, అనిరుద్ధ్ చాలా బాగా కొట్టాడు సీన్ కి తగ్గట్టు. ఒక బాహుబలి రేంజ్ క్లైమాక్స్ అయితే ఉంటుంది. పార్ట్ 2 ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చెప్పారు కదా పార్ట్ 2 ఇంకా బాగుంటుందని. వైరాది వర క్లాష్ మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సెకండ్ పార్ట్ లో. బాహుబలికి మించిన ట్విస్ట్ ఉంది, మాత్రం అదిరిపోయింది, బీజిఎం అదిరిపోయింది, అసలు ట్విస్ట్ లో అదిరిపోయింది. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ సూపర్. ఒకటే బాధ, కొరమైన లేదు, కొరమైన సాంగ్ లేదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎక్సలెంట్ ఉంది, బీజిఎం బాగుంది, క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్ లో ట్విస్ట్ మడిగా హైలైట్ ఉంది. అది నెక్స్ట్ పార్ట్కి మంచిగా సాంగ్స్ కూడా బాగున్నాయి, సాంగ్స్ ఎక్సలెంట్. బీజిఎం అయితే భలే ఉంది, సూపర్గా ఉంది, ఎక్సలెంట్.
దేవర సినిమా ఒకటే దేవర ముంగిట నువ్వెంత పిస్టల్ మాత్రం మైండ్ బ్లోయింగ్, అసలు ఫైట్ సీన్ మాత్రం మామూలు లేదు, అసలు బీటింగ్ మాత్రం బీజిఎం మామూలు లేదు, మైండ్ బ్లోయింగ్ అంతే. సూపర్ హిట్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్. ఇంకా ఏమైనా ఉంటే చెప్పుకోవాలంటే రేపు వస్తా, మళ్ళా ఇంకా రెండు షోలు ఉన్నాయి చూసొస్తా. దేవరా నామ సంవత్సరం గుర్తు పెట్టుకోండి. సినిమా మామూలుగా లేదు, లాస్ట్ ఫైట్ 40 మినిట్స్ మామూలుగా లేదు, పిచ్చి లేస్తుంది. ఎన్టీఆర్ ఎంట్రీ బీజిఎంస్ మామూలుగా లేవు. జై ఎన్టీఆర్. దేవరా సినిమాకి వచ్చినాను నేను, ఆల్సో దేవరా ఫ్యాన్ని, ఎన్టీఆర్ ఫ్యాన్ని. సూపర్గా ఉంది సినిమా మటుకు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్గా ఉంది. అల్టిమేట్గా ఉంది, ఫస్ట్ హాఫ్ అయితే వాళ్ళ నాన్న చనిపోతారని చెప్తారు, కొడుకుగడ చనిపోతాడు, కానీ నెక్స్ట్ వచ్చే దాని పార్ట్ టూలో ఎవరిని హీరో పెడతాడు ఎవరిని తెలియదు, కానీ దానికి ఆసక్తిగా చూస్తున్నాము. ఎన్టీఆర్ జై ఎన్టీఆర్. సూపర్గా ఉంది, అల్టిమేట్గా ఉంది. బాహుబలిని బ్రేక్, బాహుబలి తర్వాత రాజమౌళి తీసిన తర్వాత అందరి హీరోలకి ఫ్లాప్ అవుతాయి, కానీ ఎన్టీఆర్ జై తిరగరాజినాడు కథని. 1000 కోట్లు ఈజీగా రాసి అవుతుంది, 1000 కోట్లు ఈజీగా వస్తుంది. దేవర నామ సంవత్సరంగా ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. దేవరా ఫస్ట్ డే కలెక్షన్ 100 కోట్లు కొడతాడు హీరో, కోహ్లీ సెంచరీ కొడతాడు, కోహ్లీ సెంచరీ దేవరా 100 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ 150 కోట్లు ఖచ్చితంగా కొడతాది. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ కానీ ఆ ఫైట్లు కానీ ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు ఖచ్చితంగా ఈ మూవీ 1000 కోట్లు దాటుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాం. జాన్వీ కూపర్ బాగా యాడ్ చేసింది, ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా పోయినా కానీ లాస్ట్లో ఎమోషన్ అంటే లాస్ట్లో ట్విస్ట్ మాత్రం బాగా పెట్టారు. ఎన్టీఆర్ నటన ఎట్లా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి? అన్ని రకాలుగా చాలా బాగుంది సినిమా. బాగుందా? చాలా బాగుంది. చూడవచ్చా? బ్రహ్మాండంగా చూడవచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మంచి అనుభూతి కలిగిస్తుంది. చాలా బాగుంది. వీక్లో చాలా బాగుంది. ఫైట్స్ సూపర్, సాంగ్స్, ఎన్టీఆర్ నటన, ఎవ్రీథింగ్ సూపర్, డైరెక్షన్ చాలా బాగుంది. అంతా బాగా తీసేరని లాస్ట్లో కొద్దిగా ఇంకా బాగుంటే బెటర్ ఏమో అనిపించింది. ఏ విధంగా? ఏమో లైక్ నో, ఆ హైప్కి క్యారీ ఆన్ చేయలేదేమో లాస్ట్కి, లైక్ లాస్ట్కి ఒక లాక్ లైక్ నో బాహుబలి తీసాది ఇంకోలాగా అయిపోయింది అది. అక్కడ బాగుందన్న మొత్తానికి మూవీ అయితే సూపర్ అన్న. కొరటాల సేవకి కంబ్యాక్ ఫిలిం ఇది. అండ్ ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి సినిమాలో ఎరగదీస్తారు అది మనకు తెలిసిందే. ఇంకా ఓవరాల్ మూవీ చూసుకుంటే రాజమౌళి మైత్ అయితే బ్రేక్ చేసినట్టే, బ్లాక్ బస్టర్. సాంగ్స్ కూడా బాగా ఉన్నాయి భయ్య, హైప్ ఇచ్చినట్టుంది, బాగున్నాయి. దేవరా సినిమా ఎక్స్పెక్టేషన్కి మించి ఉంది, కానీ ఆ ట్విస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది. నెక్స్ట్ పార్ట్కు ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. దేవి దేవరా. ఎన్టీఆర్ గురించి యాక్టింగ్ చెప్పాలా? మళ్ళా అసలు ఏం చేంజ్ ఏముండదు, సింగిల్ టేక్ యాక్టర్ అంతే. మ్యూజిక్స్ వేరే లెవెల్. ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే చెప్పేశారు అవన్నీ, మళ్ళీ చెప్పాల్సిన సూపర్ హిట్ అంతే, చాలా బాగుంది. ట్విస్ట్లు మాత్రం సూపర్ ఉన్నాయి బ్రో, సూపర్ డూపర్ ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్. ఇచ్చిపడేసాడు సూపర్ యాక్టింగ్, ప్రతి ఒక్కరు ఇచ్చిపడేసారు సినిమాకి అయితే. భారీ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిన యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అంతే. లాస్ట్లో ట్విస్ట్ అయితే మైండ్ బ్లాక్. ట్విస్ట్లు మాత్రం చాలా ఉన్నాయి బ్రో, ట్విస్ట్లకు మాత్రమే రావాలి సినిమాకి అయితే. భారీ ఉంది సినిమా అయితే, ఎన్నిసార్లు అయినా చూడవచ్చు, అస్సలు బోర్ కొట్టదు, ఎక్కడ లాగ్ అవ్వలేదు, భారీ ఉంది సినిమా అయితే.